అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి గ్రామంలో బుధవారం రెవెన్యూ శాఖ ధర్మవరం పట్టణ ప్రజలకు ఇంటి పట్టాల మంజూరు కొరకు తుంపర్తి గ్రామం సరిహద్దుల్లో 190 ఎకరాల స్థలం స్వాధీనపరచుకోవడానికి వెళ్లారు. అయితే మాకు ఇచ్చిన నష్టపరిహారం చాలదని, పెంచాలని పనులను అడ్డుకోబోయారు. పోలీసుల సహకారంతో రెవెన్యూ శాఖ భూములను స్వాధీనపరుచుకున్నారు. ఎంఆర్ఓ మహబూబా బాషా మాట్లాడుతూ రెవెన్యూ యాక్ట్ ప్రకారం స్వాధీనపరుచుకున్నామని ఊరు అంతా చాటుపి వేయించారు. ఎకరాలను భూసేకరణ చేపట్టడం జరిగింది. ఆ 210 ఎకరాలను మేము చట్ట ప్రకారము వాళ్లకు చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే తీసుకుంటున్నాము. ఈ విధంగా భూసేకరణ చేసిన తర్వాత మేము భూమి స్వాధీనపరచుకుంటున్నామని చెప్పి దండోర మూలకంగా గ్రామంలో తెలిపిన తర్వాతనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఈరోజు మేము 210 ఎకరాల్లో 193 ఎకరాలను ఈరోజు స్వాధీనపరుచుకుంటున్నాము. వీటిని 73 ఎకరాలు ఏపీ టిడ్కో వాళ్ళకి స్వాధీనపరుస్తున్నాము. వాళ్ళు ఇక్కడ ఏహెచ్పి అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఆల్ అని అక్కడ మా ఇంటి వసతి కోసము వాళ్ళు తీసుకుని స్వాధీనపరచుకుంటారు. 73 ఎకరాలు సార్, ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎకరా 40 లక్షలు ఉంటే రైతులకు 5 లక్షలు కట్టిస్తే వాళ్ళ పరిస్థితి ఏం సార్, ఎందుకు అంత తక్కువ కట్టించాల్సి వస్తుంది? రేటు నిర్ధారణ అనేది భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 26 మేరకు వీళ్లకు రావాల్సిన మేరకు మేము ఇస్తున్నాము. ఇక్కడ 130,000 మాత్రమే సబ్ రిజిస్టర్లో బేసిక్ వాల్యూ ఉంది. దాన్ని పరిగణించుకొని మేము రేటు నిర్ధారిస్తే ఇక్కడ 328,000 వచ్చింది. 328,000 అనేది సబబు కాదనే ఉద్దేశంతో మేము ఒక పై అధికారులకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో మేము నివేదిక పంపినాము. దాని తద్వారా వీళ్ళకు 5 లక్షల రూపాయలు రేటు నిర్ధారించి ఇవ్వడం జరుగుతుంది. కేవలం పేదవాళ్ళ భూములే తీసుకుంటున్నారు. ఇక్కడ లోకల్గా ఒక స్థానిక ప్రజాప్రతినిధి కానీ 15 ఎకరాలు ఉన్నాయని వాళ్ళ జోలికి పోకుండా కేవలం ఈ పేదల భూములు ఎందుకు తీసుకుంటున్నారు అనేది గ్రామస్తుల ఆరోపణ. ఇక్కడ పేదల భూమి ధనికుల భూమి అని కాదు, ఇల్లు కట్టడానికి ఇల్లు నివాసం ఉండడానికి సరైన భూమి ఏదని చూసి వాటిలో నుంచి
210 ఎకరాలను టౌన్కు దగ్గరగా ఉండేటివి, రోడ్డుకు ఇరువైపులా ఉండే భూముల్ని తీసుకున్నాం తప్ప వీళ్ళది వాళ్ళది అనేది ప్రమేయం లేదు ఇక్కడ. అందులో మేము తీసుకున్న భూములన్నీ గతంలో ప్రభుత్వము అసైన్మెంట్ చేసిన భూములు. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉండే ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే పొలాలు ఉన్నాయి. లోపల వైపు వెళితే అన్ని చాలా వరకు బంజర్లు ఉన్న భూములనే మేము సెలెక్ట్ చేసుకున్నాం. చివరిగా రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తాం? రైతులకు న్యాయం జరగాలంటే రైతులు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఆర్డీఓ గారికి కానీ, భూసేకరణ అధికారి కానీ, కలెక్టర్ గారికి కానీ. రైట్లు ఎక్కువ ఉన్నాయి, మార్కెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకా కొంచెం మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నుంచి సరైన విన్నపం వస్తే అధికారులు దాన్ని పరిశీలిస్తారు. ఇక్కడ రైతులు ఎవరు ఆ విధంగా చేయలేదు. మాకు ఒక అంటే ఒక ప్రతినిధి ద్వారా కానీ, లేదంటే రాత మూలకం కానీ మాకు ఇంత నష్టపరిహారం ఇవ్వాలని ఎవరూ రాలేదు. నోటీస్ ఇచ్చిన ప్రతి నోటీసుకు వాళ్ళు తిరస్కరించారు తప్ప సరైన వాళ్ళు ప్రాతినిధ్యం వహించి మాకు ఇంత కావాలని చెప్పి ఎక్కడ అడగలేదు. ఆ విధంగా అడిగితే అధికారులు స్పందిస్తారు. థ్యాంక్ యూ.